ఈరోజు మళ్ళీ ఒక వెస్ట్ పేస్ హౌజే చూస్తున్నాము. దాంట్లో ఈస్ట్ బ్లాక్ అయింది, నార్త్ బ్లాక్ అయింది, సేమ్ ఇష్యూస్. లాస్ట్ వీడియోలో చెప్పినట్టుగానే ఆర్థికంగా కావచ్చు, మానసికంగా, ఫ్యామిలీ పరంగా చాలా ఇబ్బందులు వచ్చినాయి. సో ఆ యొక్క ఇంటిని చూద్దాం. ఇది ఎందుకంటే ఇక్కడ లోపాల వల్ల ఎలా ఉంటే ఎలాంటి నష్టాలు జరుగుతాయో తెలుసుకుందాం దాని గురించి. ఓకేనా? ఇప్పుడు చూస్తున్నాం కదా ఇదంత ఈస్ట్, ఇది గ్రౌండ్ ఫ్లోరు. సో గ్రౌండ్ ఫ్లోర్లో మనం ఇలా పైకి వెళ్తాం. సో ఇలా మనం పైకి వెళ్తున్నాం. ఇక్కడ ఉన్న లోపాలు చూద్దాం. సో ఇక్కడ స్టెప్స్ రన్నింగ్లో షూ ర్యాక్ వచ్చింది, అసలు ప్లేసే లేదు ఇక్కడ. సో దానివల్ల ఇది పెట్టారు, దీనివల్ల కూడా ఇబ్బంది అనమాట. ఇంత స్థలంలో ఇది షూ ర్యాక్ పెట్టకూడదు. తర్వాత ఇక్కడ పైనకి వెళ్తున్నాం. ఇప్పుడు మెయిన్ మన జోను, ఇక్కడ మీరు తెలుసుకోవాల్సింది ఇది అన్న. ఇప్పుడు మనం చూడగానే చూడండి, ఎదురింటి బిల్డింగ్ మొత్తం కంప్లీట్ బ్లాక్ అయింది. తర్వాత ఇక్కడ చూస్తే ఈస్ట్ టాయిలెట్ పైప్ వచ్చినాయి. తర్వాత కంప్లీట్ ఈస్ట్ బ్లాక్ ఇక్కడ కూడా. ఈ సెకండ్ హౌస్ గుర్తుపెట్టుకోండి, ఇలాంటి ఇంటినే లాస్ట్ వీక్ చూసినాము. సేమ్ ప్రాబ్లం చాలా నిజంగా అండి. ఇంట్లో కూడా చాలా ఇష్యూస్, ఇబ్బందులు పడ్డారు వాళ్ళు. సో మనకు కాల్స్ జనరల్గా ప్రాబ్లం ఉన్నప్పుడే చెప్తారు. సో నార్త్ అంతా కూడా క్లోజ్ అయింది చూసారు కదా, ఇలా రావద్దు అనమాట ఇంటికైనా. ఇలా ఓపెన్ ఉన్నప్పుడు అవతల కూడా ఓపెన్ రావాలి. సో ఇలాంటి వాటి వల్ల చాలా నష్టాలు చూస్తారు. కంప్లీట్ క్లోజు. తర్వాత చూస్తే మీకు నార్త్ ఏం లేదు ఇంటికి చూడండి. ఇవే నార్త్ డోర్ లేదు, నార్త్ ఈస్ట్లో విండో లేదు. సో దాంతోపాటు ఇక్కడ చూస్తే ఇప్పుడు చూడండి, ఇక్కడ ఈస్ట్ విండో కూడా లేదు, ఈస్ట్ బ్లాక్. సో దానివల్ల ఏమైంది, వీళ్ళకు ఆర్థికంగా ఇష్యూస్, తర్వాత చాలా రకాల ఇష్యూస్ అండి. ఇంకా చెప్పకూడదు, ఎందుకంటే అలాంటి కష్టాలు రావద్దు అంట నేను. సో ఎవ్వరు కూడా ఇలా పరిసర వాస్తు అంటే చుట్టుపక్కల ఇండ్లను చూడకుండా వీళ్ళు కూడా చాలా కష్టపడి కట్టుకున్నారు. ప్రతి ఏరియాని చూసుకుంటూ వాళ్ళ కష్టంతో నిజంగా వాళ్ళు సొంతంగా డిజైన్ చేసి కట్టుకున్నారు. కానీ ఆ ఇంట్లోకి వచ్చిన 3 ఇయర్స్లోనే అండి మేజర్ ఇష్యూస్, హార్ట్ ప్రాబ్లమ్స్, సూసైడ్ అటెంప్ట్స్, రకరకాల ఇష్యూస్. ఇంకా నేను చెప్పొద్దా అంటే చెప్పలేను, అన్ని రకాల సమస్యలు ఇంట్లో ఫేస్ చేస్తున్నారంటే బికాస్ ఆఫ్ దిస్ ఎన్విరాన్మెంట్. సో జాగ్రత్త, ఇల్లు కట్టే ముందు పరిసరాలు చాలా ఇంపార్టెంట్. మనం వాస్తు ప్రకారమే ఇల్లు కట్టుకున్నా ఇలాంటి వాతావరణాలు కట్టుకుంటే వెస్ట్ పేజ్ హౌస్లలో వచ్చే సమస్యలు ఇవి. సెకండ్ వన్, సో థ్యాంక్ యూ. మరి ఈరోజు మీరు ఒక మంచి ఇన్ఫర్మేషన్ తీసుకున్నారు. వాస్తు అంటే ఇస్ ద సైన్స్, కంప్లీట్ సైన్స్. మీరు నేర్చుకోండి, నేర్చుకుంటే ఇలాంటి తప్పులు చేయరు, కట్టే వాళ్ళు తప్పులు చేయరు. లేదు మనం ఇలాంటి ఇల్లు కొనుక్కున్న ఆలోచించుకుంటాం, లేదా మనం కట్టుకునేటప్పుడు ఇవన్నీ చూసుకొని కడతాము. దానివల్ల ఆరోగ్యంగా ఆనందంగా ఉంటాం. సో థ్యాంక్ యూ.